வர மேரி தனையா பிரபோதாக்கா பிஷப்பு காட்டூரி பிரபுதாசையா காயபடினா கல்லா Such a
పడినా కర్రా అది అహరోను చేతిలో చిగిలించిన కర్రా ఈరోజు దైవ వర్తమానాన్ని జూన్ మాసములో మనం రెండవ వారంలో దైవ సందేశాన్ని బిషప్ కార్టర్ ప్రభుదాస్ ఓలివేరి చారిటబుల్ ట్రస్ట్ ప్రభు ఆల్ ఇండియా పాస్ట్ ఫెడరేషన్ సౌజన్యముతో ఈ యొక్క దైవ సందేశాన్ని దైవికమైన బిషప్ కార్టర్ ప్రభుదాస్ గారి సందేశం మీరు వింటా ఉన్నారు. ఈరోజు దైవ వాక్యము, నరపుత్రుడా నువ్వు కర్ర తునకను ఒకటి తీసుకుని దాని మీద యూదా వారిదనియు వారితోటి వారు ఇస్రాయేల్ వారిదని పేర్లను రాయము, మరి ఒక తునకను తీసుకొని దాని మీద ఎఫ్రాయిమునకు తునక అనగా యోసేపు వంశస్థులనియు వాటితోటి వారు ఇశ్రాయేలు అదనియు రాయము అని చెప్పబడతా ఉన్నది. ఈరోజు దేవుడైన యెహోవా సన్నిధిలో ఒక గొప్ప మర్మాన్ని, దైవిక వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. దేవుడే స్వహస్తాలతో రాసి ఇచ్చినటువంటి పదాజ్ఞ పలకలను సీనాయి కొండ మీద నుండి మోషే తీసుకొచ్చినప్పుడు వాటిని తునాతునకలుగా విసిరవేయడం జరిగింది. కాబట్టి ఈరోజు దైవ వాక్య అంశం ఏమిటంటే, దేవుని చేతి రాత మానవుని జీవితానికి ఎంతో ఒక విలువను తీసుకొచ్చేదిగా ఉందని బైబుల్ తెలియచేస్తూ ఉంది. ఈరోజు దైవిక సందేశంలో మనం వింటున్నాం, అహరోను యొక్క వంశస్థుల్లో మరి ఇశ్రాయేలీలు మోషే అహరోను ఈ 12 గోత్రికల ప్రజల యొక్క కర్రలన్నింటినీ కూడా దేవుడైన యెహోవా సన్నిధిలో పెట్టినప్పుడు ఆ బలిపీఠం దగ్గర ఆ పెట్టినటువంటి అహరోను కర్ర మీద రాసి పెట్టినప్పుడు అహరోను కర్ర చిగురించింది, అహరోను కర్ర బాదము పువ్వులను పూసింది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు రాత కలిగినటువంటి ఆ యొక్క కర్రల్లో అహరోను కర్రే చిగురించడానికి గల కారణం, అదే ఫలించడానికి గల కారణం ఏంటంటే అహరోన్ని దేవుడు ఎన్నుకున్నాడు. అహరోను దేవుడి యాజకత్వానికి ఒక కుటుంబంలో నుంచి ముగ్గురిని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. ఒక అతని పేరు మరి మోషే, ఒక అతని పేరు అహరోను. అహరోను పెద్దవాడుగా ఉన్నాడు. మోషేకి నోరుగా ఉండడానికి, నోటు మాన్యము కలిగినటువంటి మోషేకి నోరుగా ఉండడానికి తన అన్న అయినటువంటి అహరోని వారిని ప్రభుల వారు ఎన్నుకున్నారు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, తమ యొక్క ఆ యొక్క సహోదరి మిరియామును కూడా దేవుడు ఎన్నుకున్నాడు. ఈరోజు అంశం ఏమిటంటే, దేవుని చేతి రాత కలిగిన కర్ర చిగురించింది ఆ బలిపీఠం దగ్గర పెట్టినప్పుడు. ఈరోజు దేవునిలో నువ్వు ఏర్పాటు చేయబడినటువంటి ఒక బిడ్డగా ఉన్నట్లయితే, నీ జీవితం మీద దేవుడు రాసి ఉన్నప్పుడు నీవు ఒక ఫలిస్తావు, ఫలించి ఆశీర్వదించబడేటువంటి ఒక బిడ్డగా నీవు ఉంటావు అని బైబుల్ దా తెలియచేస్తూ ఉంది. దైవిక వాక్య నివృత్తిలో నుండి మనం చూసినప్పుడు ఆ విధంగానే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి మనిషి కుమారుడిగా రావడానికి ముందుగా ఒక పెద్ద సంభవం ఈ యొక్క సృష్టిలో జరిగింది. ఏమిటా సంభవం అంటే, ఏమిటా విధానము అయ్యా అంటే, యేసేపు యొక్క మరి ఆ మరియ తల్లికి యేసేపు ప్రదానం చేయబడినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భము దాల్చి కుమారుని కన్నప్పుడు ఆ విషయమై బైబుల్లో మనం చదివినప్పుడు వాక్యానుసారముగా యేసేపు నీతిమంతుడిగా ఉన్నాడు. యేసేపు నీతిమంతుడిగా ఉండడమే కాకుండా ఫలించేటువంటి ఒక కర్రగా కూడా ఉన్నారు. యేసేపు అన్నదమ్ములు 11 మందిగా ఉన్నప్పుడు వారి జీవితాల్లో వారు కర్రలు బాదుకున్నారు. లైన్గా కర్రలు బాదుకున్నప్పుడు తెల్లవారేసరికే యేసేపు కర్రకు 3 పుష్పాంబులు పూచాయి. ఒకటి అదిగో మరి గోమేధకముతో, రెండవది తెల్లదిగా, మూడవది పచ్చదిగా రంగు కలిగినటువంటిదిగా ఉన్నది. ఆ 3 పుష్పములు పూచినప్పుడు యేసేపు మరియకు భర్త అయ్యాడు. ఆమెతో ఆయనకు ప్రదానం చేయబడింది. కాబట్టి బైబిల్ గ్రంథములో ఇక్కడ రాయబడి ఉంది. ఏమిటంటే యోహాను సువార్త 1:45 వచనములో మనం చదువుతాం, ఫిలిప్పు నతానేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషే ప్రవక్తలు ఎవరిని గురించి వ్రాసినో ఆయనను కనుగొంటిమి, ఆయన యేసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఫిలిప్ ఫైండ్ విత్ ద నతానియేల్ అండ్ ఇస్ సెట్ ఆన్ టు హిమ్, వీ హావ్ ఫౌండ్ హిమ్ ఆఫ్ హూమ్ మోజెస్ ఇన్ ద లా అండ్ దట్ ద ప్రొఫెట్స్ డిడ్ రైట్ జీసస్ ఆఫ్ నజరేత్ ద సన్ ఆఫ్ జోసఫ్. ఈ జోసఫ్ అనేటువంటి
పునితులు ఈ మరియ తల్లికి ఎలాగా ప్రదానం చేయబడి అతను సంరక్షకుడిగా భర్తయ్యాడో ఆ విషయాన్ని యోహాను అనే సువార్తికుడు కొత్త నిబంధనలో రాస్తా ఉన్నాడు. మోజెస్ గారి యొక్క లాని మోజెస్ గారి యొక్క ధర్మశాస్త్రాన్ని ఇక్కడ చూపిస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మోజెస్ గారి యొక్క ధర్మశాస్త్రం ఈయనకి చూపించడానికి గల కారణం ఏమిటో అరుణచ్చిత అంటే, మోజెస్సు గారు పాత నిబంధనలో ఉన్న మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా మోషే యొక్క అన్నయ్య యొక్క కర్ర ఫలించినప్పుడు, బాదము పువ్వులు పూచినప్పుడు పాత నిబంధనలో తాంతం జరిగితే, ఇదే కొత్త నిబంధనలో యేసేపు యొక్క 11 మంది అన్నలు కర్రలు ఇంటి ముందు బాతుకున్నప్పుడు ఎండిపోయిన కర్రలు ఇక్కడ యేసేపు గారు కర్ర ఫలించి 3 పుష్పాలు పూచినప్పుడు మరియ తల్లితో ప్రదానం జరిగింది, పరిశుద్ధాత్మ ద్వారా యేసుకు జన్మనిచ్చింది. అదే విషయాన్ని ఈ యొక్క యోహాను సువార్త 1:45 చెప్తా ఉన్నాడు. ఫిలిప్పు నతానేలుతో కనుగొనిన ధర్మశాస్త్రంలో మోషే ప్రవక్తలు ఎవరిని గురించి రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యేసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాడు. ఇక్కడ తల్లి అయిన మరియ తల్లి కుమారుడైన యేసు అని అంటలేదు, ఇక్కడ గమనించాలి. ఎందుకంటే తండ్రి రక్తం పంచుతాడు, తల్లి జన్మనిస్తుంది. ఇక్కడ యేసేపు కుమారుడైనటువంటి యేసు అని సంబోధించాడు యోహాను సువార్త సువార్తికుడైన యోహాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని బాగా గుర్తించాలి. బైబిల్లో మనం చూసినప్పుడు దేవుడైన యావే ఈ సృష్టిని అంతటిని నోటి మాటతో కలుగు చేసి ఈ సృష్టిలో ఉన్న పంచభూతాలన్నింటిని ఉచితంగా ఇచ్చి మానవుని మాత్రం ఆయన పోలికలో ఆయన స్వరూపంలో సృష్టించిన దేవుడు ఏం చేశాడంటే, మానవుడు నా పోలికలో ఉండాలి, నా యొక్క స్వరూపంలో ఉండాలి, నా ఊపిరిని కలిగి ఉండాలి, నాతో పాటుగా సమానుడిగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. కోరుకున్నప్పుడు ఆ మానవుడైన ఆదాము అవ్వ ఇద్దరు కూడా ఆ తినకూడని పండు తిని ఆది సర్పం అనేటువంటి ఆది సర్పము పరలోకములో దేవునికి ప్రధాన దూతగా ఉండవలసినటువంటి ఆ యొక్క ఆ ప్రధాన దూత ఆ దేవుని సింహాసనం మీద కూర్చోవాలనుకున్నప్పుడు అక్కడ నుండి ఒక తన్ను తన్ని భూలోకానికి పడినప్పుడు ఆది సర్పంగా మారి ఆది సర్పమే అవ ఆదాములను మోసపుచ్చినప్పుడు ఆ పండు తిన్న తర్వాత వీరు మహిమ వస్త్రాలను కోల్పోయారు. వీరు దేవునితో సహవాసాన్ని కోల్పోయారు, దేవునితో సాంగత్యమును కోల్పోయారు. కోల్పోవడమే కాకుండా వారు ఎలాగా ఉన్నారయ్యా అంటే, వారు మామూలుగా దేవునికి ధిక్కారమైన స్వభావంతో దాగుస్తులాడుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడైన యెహోవా అక్కడ ఉన్న జీవవృక్షాన్ని అక్కడ నుండి తీసేయాలని చూశాడు. దేవుని మాటను పడచివుని పెట్టి ఆజ్ఞను మీరారు కాబట్టి కాన్స్టిట్యూషన్ ప్రకారంగా అక్కడ ఇదిగో మరి ఆ యొక్క జీవవృక్షం ఉండకూడదు కాబట్టి ఆ జీవవృక్షాన్ని ఏదేను వనము నుండి తీసి పరదేశికి తీసుకువెళ్ళిపోయాడు. ఆ ఏదేను వనమునకు తీసుకొని వెళ్తానప్పుడు ఆ యొక్క ఆ చెట్టు ఆ పైకి వెళ్ళిపోతా ఉన్నాడు, దాని పులుసులు భూమి మీద పడి మారాగా ములిసాయి. ఆ మారానే మరియ తల్లిగా ఈ నూతన నిబంధనలో ఆమె ఇదిగో సర్వ పురితురాలుగా ప్రారంభించబడింది. ఆ మారా అనుభవాన్ని మధురంగా మార్చి చటానికి ఒక పురుషుడు కావాలి. ఆ పురుషుడు ఎవరయ్యా అంటే, అదే నతానేలు చెప్పాడు ఆదిగా ఆ యొక్క యోహాను సువార్తలో, ఆయన ఆయన ఆ కర్ర అదిగో ఫలించింది. ఆయన కర్రకు మరి ఆ యొక్క అహరోను కర్రకేమో నా బాదం పువ్వులు పూస్తే, ఈయన కర్రకి ఇదిగో మరి పచ్చ ఆ పువ్వును, అలాగే మరి పుష్పమును, అలాగే మరి మనం చూసినప్పుడు తెలుపును, అలానే గోమేధకము అంటే 3 రంగులు కలిగిన వర్ణముతో కలిగినటువంటి ఆ పుష్పములు దా అక్కడ పూసి ఉన్నాయి. అందుకనే యేసేపు నీతిమంతుడుగా ఉన్నాడు, యేసేపు యథార్థవంతుడుగా ఉన్నాడు. దేవుని చేతితో రాయబడినటువంటి ప్రవక్తల యొక్క జీవితాలు ఎంతో సాదృశ్యముగా ఉన్నాయి. దేవుని చేత రాయింపబడినటువంటి వ్యక్తులు భూమి మీద ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించారు అని చెప్పడానికి ఇది గొప్ప అవకాశముగా దైవిక నివృత్తిగా చెబుతూ మనము ఈ విషయాలను మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడైన యెహోవా దినాల్లో ఇక్కడ రాయిస్తూ ఉన్నాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 24:2 ఆయన రాశాడు ఏమనంటే, నరపుత్రుడా, ఈ దినము మీ పేరు రాసియుంచుము, నేటి దినము పేరు రాసియుంచుము, ఈ దినము బబులోను రాజు యెరూషలేము మీదకి వచ్చుచున్నాడు. ఎప్పుడు ఏమి జరిగేది, ఎప్పుడు ఎలా జరిగేది ప్రవక్తలకు ప్రభుల వారు ముందుగా చెబుతాడు. ఎందుకంటే ఆయన చెప్పి రాపిస్తాడు. మనము తినే బీపీ గింజ మీద కూడా ప్రభువు పేరు రాస్తాడు. అది ఒకవేళ రక్షింపబడిన వారా, రక్షింపబడిన వారా, లోకములో ఉన్నవారా, లోకములో కానివారా అని ప్రభు వారు చూడ్డు. ఏ సమయంలోనైనా ప్రభు వారు రాసింది రాసినట్టు జరుగుద్ది. ఆయన రాత విలువైనది, ఆయన రాత బహు ప్రభుఖ్యత కలిగినది. అందుకనే యెహోవా భక్తులు కూడి మాట్లాడుకునుట ఆయన చెవియొగ్గి ఆలకించును, సముఖమందు ఒక గ్రంథముండును, ఆ గ్రంథములో రాయబడి ఉంటుందని బైబుల్ దా తెలియచేస్తా ఉంది మలాకీ గ్రంథములో. ఈరోజు దైవిక సందేశం ఏంటంటే, దేవుని రాతకు నువ్వు లోబడి ఉంటావా? దేవుని రాతకు ఆశీర్వాదకరమైనటువంటి ఆనవాళ్ళు దొరుకుతుందని ప్రార్థనా జీవితం కలిగి ఉంటావా? లేదా కర్మరాత క్రైస్తవ మతం అని చెప్పుకొని ఏదో బీసీసీ సర్టిఫికేట్ తెచ్చుకొని నామకార్థపు క్రైస్తవుడిగా నామకార్థపు విశ్వ
విశ్వాసిగా స్త్రీ సభ మైత్రిగా కొనసాగుతావా? అలా కొనసాగటానికి వీలు లేదని చెబుతుంది బైబుల్. అందుకనే పునీత అపోస్తలైన పౌలు మూడు దేశాలకి మకుటము లేనటువంటి డిఫెన్స్ మినిస్టర్గా శతాధిపతిగా జీవితాన్ని జీవించి ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా చదివిన నిష్ణాతుడైన సౌలనే పౌలు పౌలుగా మారిన తరువాత ఆయన కొరింది సంఘాలకి చెప్తా ఉన్నాడు. ఏమని తెలియజేస్తున్నాడంటే, ఫర్ యాజ్ టచ్ ద మినిస్టరింగ్ టు ద సెయింట్స్ ఇట్ ఈస్ సఫరోస్ ఫర్ మీ టు రైట్ టు యూ అంటాడు. అంటే పరిశుద్ధుల కొరకు ఈ పరిచర్యను గురించి మీ పేరు రాయటకు నాకు అగాయత్యము కలదు, నాకు అగత్యము కలదు అంటాడు. కనుక లేదు అంటాడు. అంటే అలా చేయటానికి నాకు ఇష్టము లేదన్నట్టుగా ఆయన చెప్తా ఉన్నాడు. అంటే నేను చెప్పినటువంటి వాటిని రెండవసారి మీ వద్దనే మునుపటి పాపము చేయుడి వాటి వారిని మిగిలి వారందరికీ ముందుగా తెలియజేయదమనగా నేను తిరిగి వచ్చిన కనికరము చూపను అన్నట్టుగా పాపుల విషయంలోనూ లోకము విషయంలో కూడా ఈ విషయాలను తెలియజేస్తూ ఉన్నాడు. ఈ విషయాలను రాస్తూ ఉన్నాడు తన అనుగా సంఘాలకు, తన అనుగా శిష్య గణమునకు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు యూదా పత్రిక నూతన నిబంధనలో చాలా చిన్న పత్రిక. ఆ యూదా పత్రిక 1:3 అంటాడు, ప్రియులారా మనకందరికీ కలిగడి రక్షణ గురించి మీకు రాయవలెనని విశేషాశక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చుచున్నది అంటాడు. ఇస్ ద ప్లెజెంట్ అండ్ ప్లీజ్ ద రైట్ దిస్ ఓల్డ్ స్క్రిప్చర్ ఇస్ ద రైట్ డౌన్ అన్ టు ద బైబుల్ వర్డ్స్ ఇన్ టు ద సేయింగ్ టు అవర్ అపోస్టల్ అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. బిలవ్డ్ అండ్ ఐ గేవ్ ఆల్ డెలిగెన్స్ యూ రైట్ ఆన్ టు యూ ఆఫ్ ద కామన్ సాల్వేషన్ ఇట్ వాజ్ ఎ నేటివ్ యూ ఫర్ మీ రైట్ ఆన్ టు యూ అండ్ ఎక్స్ట్రైడ్ యూ టు దట్ యూ షోల్డ్ అర్మలేటీ కంట్రైటెడ్ ఫర్ ద ఫెయిత్ విచ్ యూ వాజ్ ఓన్స్ డివైడ్ ఆన్ టు ద సెన్స్ అనే విషయాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని రాత చాలా విలువైనది. ఎక్కడో ఆకాశములో ఉన్నటువంటి దేవాతి దేవుడైన యెహోవా పదాజ్ఞ పలకలు రాసిచ్చిన దేవుడు భూలోకానికి వచ్చి చేతి ఈ భూమి మీద మానవుడిగా నడయారై 3.5 సంవత్సరములు సువార్త చేసిన తరువాత ఆయన పాపాత్ములైన స్త్రీ విషయంలో భూమి మీద నిలబడి వేలుతో రాశాడు. మీలో పాపము లేనివాడుదా మొదట రాయివేయుడని చెప్పి, కుమారి నీ పాపములు క్షమించబడివి, నీవు సమాధానము గలదానివై వెళ్ళమ్మా అని చెప్పాడు. నేల మీద వంగి వేలుతో ఆయన రాశాడు. అంతేకాదు ఆయన ఈ రాసే రాతలో చాలా విలువ ఉంటుంది. ఆయన రాసే రాతలో యథార్థత ఉంటుంది. ఆయన రాసే ప్రతి ఒక్క కర్మ కాండలలో కూడా ఒక దేదీప్యమానమైన మహిమాన్వితమైన కృప దొరుకుతుంది అనే విషయాన్ని ఆ యొక్క బైబుల్లో పౌలు వారు చెప్పారు. అలాగే యోబు గ్రంథంలో యోబు కూడా సెలవిచ్చి ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యాన్ని మనం వినవలసినటువంటి పరిస్థితిలో దైవిక శక్తితో కూడిన దైవవాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. దైవవాక్య నివృత్తితో ఈరోజు ఈ సందేశాన్ని మనము తెలియచేస్తూ ఉన్నాం. అంతేకాదు తన యొక్క దావీదు మహారాజు, 3 దేశాలకి మకుటము లేని మహారాజుగా ఉన్నటువంటి దావీదు రాజు ఆయన చెప్తాడు, మై హార్ట్ ఈజ్ ఇంటైటింగ్ ఏ గుడ్ మ్యాటర్ ఐ స్పీక్ ఆఫ్ ద థింగ్స్ విచ్ ఈజ్ ఐ హ్యావ్ మేడ్ టచ్ దట్ కింగ్ మై టచ్ ఈజ్ దట్ పెన్ ఆఫ్ రీడ్ రైట్ అని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఒక దివ్యమైన సంగతిని గుర్చి సంగతితో నా హృదయము ఉప్పొంగుచున్నది. నేను రాజును గురించి రచించిన దానిని పలికెదను, నా నాలుక త్వరగా రాయునని కలము వలె ఉన్నది. త్వరగా రాయు కలము వలె ఉన్నది అంటాడు. ఒక గొప్ప దివ్యమైన సంగతి గురించి ఎప్పుడు ఆయనకి తాటు వస్తే ఆ తాటుని పెన్ను తీసుకొని రాసుకొని తాంబూర సితారా నాదము తీసుకొని ప్రబలవారిని కనపరుస్తూ 7 మార్లు దేవుని స్తుతించేటువంటి వ్యక్తిగా, దేవుని రాతకే తలయొగ్గిన వ్యక్తిగా, దేవుని రాతకే తలవు దించిన వ్యక్తిగా ఉన్నాడు దావీదు మహారాజు. కాబట్టి అట్టి విధమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఈవెంట్ను ఆయన చేశాడు. కాబట్టి దేవుడు ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు అనుగ్రహించాడు. నేను అహరోను కర్ర మీద రాశాను, 11-12 కర్రల మీద రాస్తే అహరోను కర్రే చిగురించింది. కాబట్టి ఓ ఇశ్రాయేలులారా, మీకు యాజకుడైనటువంటి మోషే చెప్పిన మాటలు మీరు వినండి. ఆ మాటలను మీరు ఇదిగో దారబంధాల మీద రాసుకోండి అని 50 ప్రబల దేవుల వారు ద్వితీయోపదేశ కాండములో ప్రవక్త ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము 11:20 చెబుతున్నాడు, నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను
వాటిని రాయవలెను. అండ్ దోస్ షల్ట్ రైట్ దమ్ అపాన్ ద డోర్ పాస్ట్స్ ఆఫ్ ద 10 హౌస్ అండ్ అపాన్ ద గేట్స్. ఎక్కడెక్కడ నువ్వు రాసుకోవాలి దేవుని వాక్యం, ఎక్కడెక్కడ నువ్వు పెట్టుకోవాలి అంటే, ఇదిగో నీవు ద్వారబంధం మీద పెట్టవలను, గవనల మీద పెట్టవలను, నడివీధుల మీద, రాజమార్గముల మీద దేవుని గురించి ప్రచండమైనటువంటి ప్రభావభరితమైనటువంటి ప్రపగండ చేయవలను అని బైబిల్ దా తెలియచేస్తున్న నగ్న సత్యం. ఆ ప్రకారముగా ఇశ్రాయేలుల 12 గోత్రాలకు ఒక కట్టడ, ఒక ఆనవాయితిని ప్రబలవారు అనుగ్రహించినప్పుడు వారాటిని భాషికముగా కట్టుకున్నారు, వాటిని ద్వారబంధముల మీద రాసుకున్నారు, వాటిని హృదయం అనే పలకల మీద రాసుకున్నారు, దేదీపమానమైన ఆశీర్వాదాలతో నింపబడ్డారు. ఒక ఆయన నన్ను అడుగుతున్నాడు, ఇటీవల కాలంలో నాకు మరి సేవకు వచ్చిన దినాల్లో ఒక వ్యక్తి నాకు తటస్థిచ్చాడు. అతను పెద్ద జాబ్ చేసేవాడు. అతను ఏం చేశాడంటే, ఒక బ్రదర్ నన్ను కలిశాడు. కలిసి అంటాడు, బ్రదర్ మీరు అటు వెళ్తున్నారు సార్, మాకు తెలియదప్పుడు మా చర్చి దగ్గర ఒక బ్రేక్ అయ్యండి అన్నాడు. ఏంటబ్బా బ్రేక్ ఏమన్నాడు, ఆగాను చూస్తే, చూసారా అన్నాడు. అతను సేవకు వచ్చి నాకన్నా ఒక 10 సంవత్సరాలు వెనకే వచ్చాడు. అతనికి కూడా నేను బైబిల్ ఇచ్చి సేవ చేసుకుని బ్రదర్ ఇవన్నీ ఏంటని చెప్పాను. ఆయన 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ కనబడి, మా ఈ వీధి మీద నుంచి వెళ్తున్నావు సార్, బ్రేక్ అయ్యండి అని చూస్తే, ఆయన మా చర్చి ఇవన్నీ చాలా బాగున్నాయి. ఆయన అంటాడు, ప్రభు ఈ చర్చి ఇవన్నీ కాదండి దేవుడు నాకు ఇచ్చింది, ముందుగానే నా హృదయం మీద దేవుడు రాసేసాడు అన్నాడు. ఆయన నాకు ఆశ్చర్యం వేసింది, హృదయం మీద రాసేసాడు అంటున్నాడు ఏంటినా అని. ఏమన్నా దేవుని యొక్క బీజ అక్షరాలు ఏమైనా రాశాడా అని ఒకసారి షర్టు దిండి అయ్య గారు చూద్దాం అన్నా. 4 గుండీలు ఒప్పదీ చూస్తే రొమ్ముల మీద 4-5 గీతలు ఉన్నాయి. అంటారు 3 సార్లు మనోడికి బైపాస్ అయింది అనమాట. 3 సార్లు బైపాస్ అయింది. ఏంటండి ఏదో రాశారన్నో ఏం కనపట్టలేదంటే బైపాస్ అయింది ఆయనకి 3 సార్లు. ఏంటంటే ఆయనకు అతిశయం ఏంటంటే, నేను దేవుల్లో ఉన్న 10 సంవత్సరాల్లో ఎవరు చేయలేని సేవ చేస్తాను, ఇంత పెద్ద చర్చీలు కట్టుకున్నా, ఇంత ఫండింగ్ కదా దేవుడి కోసం ఖర్చు పెడుతున్నాను అనుకునే ఒక విధానం ఉంది. దేవుళ్ళలోకి రాకముందు అతను భయంకరమైన డ్రింకరు, స్మోకరు, అన్ని అలవాట్లు ఉన్నాయి. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత అవి మానేశాడు కాబట్టి గుండె పెట్టేసింది, గుండెక్కు వచ్చింది, 3 సార్లు బైపాస్ అయింది, సెట్ అవ్వలేదు, 2 కాళ్ళు నరాలు తీశారు, సెట్ అవ్వలేదు. ఇప్పుడు ఈయన ఎట్లా ఉన్నాడంటే ఒక చిన్న గాలి బుడ్డగా ఉన్నాడు. ఎప్పుడు ఆ గుండె ఆగిపోతుందో తెలియదు పరిస్థితి. అయితే ఆయన అంటాడు, ఆ మచ్చలు నాకు చూపించి అంటాడు, నా గుండె మీద ఎప్పుడు రాసేసాడు దేవుడు వాక్యం అంటున్నాడు. అప్పుడు నేను అనుకున్నా, అమాయకుడు ప్రభువా, ఇతని అమాయకత్వాన్ని మన్నించు ప్రభువా అని మనసులో సంకీర్తన చెప్పుకొని, బండికి మంచిదే నాయన, దేవుడు నేను దీవిస్తున్నాడు, వన్ వండర్ఫుల్ అన్నాను. అన్న 2 నెలలకు మనవాడు పరమపదించాడు. ఇది నగ్న సత్యం. కానీ అతను గాడు ఏమి చెప్పేవాడయా అంటే, నా దగ్గర అది ఉంది ఇది ఉందని ఏయో చెప్పేసుకునేవాడు. నేను అప్పుడు ఒకటే అనుకున్నా, అమాయకత్వం ప్రభువా, ఇతను గతకాలంలో ఇతని తల్లిదండ్రులు, తల్లి తండ్రి, ఇతని తాతలు ఇవన్నీ కూడా చేసి జీవించారు, ఇతను యథార్థంగా 10 సంవత్సరాలు చేశాడు, కానీ శరీరం బలహీనమైంది, దాని ద్వారా 3 సార్లు బైపాస్ అయింది. ఆయన అయ్యే బీజాక్షరాలు అనుకొని, అయ్యే నువ్వు రాసావు అనుకొని మురిసిపోయి ఏదో ఉన్న పార్బలముతో, మంది మార్బలముతో కట్టుకొని వెనక సుట్ట బంధువులను భోగు చేసుకొని, ఇదే మందిరం, ఇదే దేవాలయం, ఇదే పరలోక గౌనని మనోడు పెద్ద బోర్డు పెట్టి ఏదో అనుకున్నాడు. కానీ అమాయకుడు ప్రభువా, ఈ అమాయకుడు నుండి కాపాడయ్యా. ఒకవేళ ఇతను నీ సన్నిధికి వెళితే ఇతను ఆత్మకు నువ్వే ఉత్తరవాదిగా ఉండి సహాయము చేయి నాయన అని ఆ దినము నేనన్న 6 నెలలకు మళ్ళీ ఆ రోడ్డు కింద వెళ్తూ ఉంటే అతని మీద శ్రద్ధాంజలి బోర్డు పెట్టి ఉన్నది. చాలా విచారం కలిగింది. నేను ప్రియదేవుని బిడ్డలారా, గుండెల మీద రాశాడు, అయి రాశాడు అని మీరు ఏదన్నా తప్పుడు విధానంతో మీరు చెబితే అది తప్పే. దేవుని వాక్యము హృదయములో ఉండాలా, హృదయములో దైవికంగా కనపడాలా, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములతో ఉండాలని విశ్వాసంతో ఎడతెగని ప్రార్థన చేసినటువంటి ఎస్తేరు తమ యొక్క సుజనుల కోసం కంకణము కట్టుకొని అదస్సా అని మారుపేరు కలిగిన ఎస్తేరు మొర్దెకాయ్ దగ్గర పెరిగినప్పుడు విశ్వాసంతో ప్రార్థించింది. ఏ రోజు భక్తిని కనపరచుకోలా ఆమె చెబుతోంది ఎస్తేరు గ్రంథములో 8వ అధ్యాయం 8వ వచనములో అంటది, అయితే రాజు పేరుట రాయబడిన రాజు ఉంగరముతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడును మార్చజాలడు కాగా, మీకిష్టమైనట్లు మీరు రాజునైన నా పేరుట యూదుల పక్షమున తాకీదు రాయించి రాజు ఉంగరముతో దాన్ని ముద్రించుడి అంటది. రాజు యొద్దకు పోయుటకు న్యాయ సమ్మతముగా లేనప్పటికీ యూదుల పక్షముగా నేను ప్రార్థన చేస్తాను, నా పిత అయిన యావేతో నేను మర్ర పెడతాను. అయితే ఆయన రాజ ఉంగరముతో ముద్ర వేసి యూద ప్రజానికానికి, యూద ప్రజగణానికి ఆయన మేలు చేస్తాడు, ఇది నాకు దేవుడుదా తెలియచేస్తున్నాడని కంకణ బొద్దురాలై ఎస్తేరు అనగా ఒక నక్షత్రముగా, ఒక సువాసన కలిగిన జీవితముగా ఆమె చెప్పింది. ఆ విధముగా దేవుని రాతకు తల ఉంచింది. ఈరోజుదా నీవు దేవుని రాతకు తల ఉంచే వ్యక్తిగా, దేవుని
దేవుని రాతకు ఇదిగో ప్రాధేయపడే వ్యక్తిగా జీవించాలని రాత అనే అంశం ద్వారా మీతో మాట్లాడడానికి ప్రబలవారు ఇట్టి సమయమునదా మనకు అనుగ్రహించి ఉన్నారు. ఇట్టి వాక్య నివృత్తిలో మిమ్మల్ని కాపాడి అపద్రాక్షసంలో ఆత్మీయ దీవులను చేకూర్చాలని ఇదిగో బైబిల్ ప్రకారముగా తెలియచేస్తూ ఉన్నాం. ఈరోజు అదే విషయం గురించి ప్రకటన గ్రంథములో ప్రకటన గ్రంథకర్త ఇదిగో మరి తెలియచేస్తా ఉన్నాడు. పద్మాసు దీపములో బందీగా ఉన్న యోహోను ఆత్మవశుడై ఉండి పరలోకపు మహిమను చూస్తూ ఆయనదా తెలియచేస్తున్న విషయం ఏమిటయ్యా అంటే, సేయింగ్ ఐ ఆమ్ ఆల్ఫా అండ్ ఒమేగా, ద ఫస్ట్ అండ్ దట్ లాస్ట్, అండ్ ద వాట్ దో సీట్ రైట్ ఇన్ ద బుక్ ఇన్ ఏ బుక్ అండ్ ఈ సెండ్ ఇన్ టు దో సెవెన్ చర్చెస్ విచ్ ఆర్ ఈజ్ ఇన్ ఆసియా అండ్ టు ద ఎఫేషియన్ అండ్ ద సుర్మా అండ్ యో టు ద పెర్గమో అండ్ టు ద థియేటెరా అండ్ టు సార్డేస్ అండ్ టు ద ఫిలదెల్ఫియా అండ్ టు లౌడేకియా. ఈ విషయాలన్నీ కూడా చెప్తున్నాడు. నీవు చూస్తున్నా ఈ పుస్తకంలో రాసి ఎఫేసి సుర్మా పెర్గమో థియేటెరా సార్డీస్ ఫిలదెల్ఫియా లౌడేకియా అను ఏడు సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. ఆ దినాల్లో ఆసియాలో ఏడు సంఘాలు ఉంటే నమ్మకమైన సాక్షి భూపతల అధిపతి అయినటువంటి దేవుడు చెప్తున్నటువంటి మాటలను రాసిన మాటలను ఆ దర్శన గ్రంథములో ఆ యొక్క సంఘాల్లో అనువనాయింప చేసుకోవడం జరిగింది. ప్రియదేవుని బిడ్డల ఆ సంఘపు యొక్క చరిత్రలు కూడా రాయడం జరిగింది. ఈరోజు వారి సైవిక సందేశములో దైవిక వర్తమానములో దేవుని యొక్క రాతకు మనము తలవగ్గే బిడ్డలగా ఉండి ప్రార్థనా జీవితముతో కలిగి ఉండాలని ప్రబల వారు తెలియచేస్తూ ఉన్నారు. ప్రకటన గ్రంథం 21:5 చెబుతాడు, సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను, మరియు ఈ మాటలు నమ్మకమును నిజమైన ఉన్నవి కనుక వ్రాయము అని ఆయన నాతో చెప్పాను. దేవుడు చెప్పిన మాటలు ప్రాఫిట్స్ అనగా ప్రవక్తలు రాశారు. దేవుడు చెప్పింది వాళ్ళు చేశారు. ఇదిగో బైబుల్ ఎలా రాశారయ్యా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటే 40 మంది ప్రవక్తలు ఎక్కడెక్కడ వేరువేరు ప్రదేశాల్లో ఉండి పరిశుద్ధాత్మ ద్వారా రాసినప్పుడు వారి హావభావాలు, వారి యొక్క ఆలోచనలు, వారి అభిరుచులు, వారి విధానమైనటువంటి ప్రార్థన నిభావళి నిబద్ధత ఒకటిగా ఉన్నది. ఆ ఒకటిగా ఉన్న దానిని బట్టి దేవుడు వారిని పరిశుద్ధాత్మ ద్వారా నడిపించారు అనే విషయం వారికి తెలియజేయబడింది, వారికి వినబడింది. అందుకనే ఆఖరగా ముగింపులో మనం చూసినప్పుడు భూలోకములో ఉన్న 7 సంఘములను గురించి 7 ఉరుములను బైబుల్లో పద్మాసు దీపంలో బందీగా ఉన్న యోహోను ఆత్మవశుడై పరలోక మహిమ చూస్తూ ఆయన చెప్తా ఉన్నాడు. 10:4 ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను రాయిచూ ఉండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము, వాటిని రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని. కొన్ని విషయాలు చెప్పాలి, కొన్ని విషయాలు చెప్పకూడదు, కొన్ని రాయాలి రాయకూడదు. కాబట్టి ఆ మౌనముగా ఉన్నప్పుడు మౌనిగా ఉన్నాడు. దేవుని జీవితములో యథార్థమైన దైవభక్తి చేసే మనము, దేవుని యొక్క సన్నిధిలో నీతియుక్తముగా బ్రతికే మనం దేవుని రాతకు తల వంచే బిడ్డలుగా ఉండాలి. లేనుచో బెల్షాజరు మీద రాత రాసినట్లుగా, మినే మినే టేకెల్ ఉపార్షన్ అనే ఒక రాత వచ్చినట్లుగా క్రీస్తు న్యాయపీఠం మీదట ఆ తీర్పు పొందే వ్యక్తులుగా ఉంటాం. కాబట్టి ఈరోజు దైవిక వాక్య విధానం దేవుని సన్నిధిలో దేవుని రాత కలిగినటువంటి మనం చెక్కు చెదరక ఆయన కృపలో సాగిపోతాం. పిత యొక్క సుతులు సర్వేశ్వరుడు నిత్య దీవెన శాశ్వతానందం అనుగ్రహించునుగాక. ఆమేన్.